మూడవ తరగతి తెలుగు ఆరవ పాఠం మేమే మేకపిల్ల డే 12 పన్నెండవ రోజు శుభోదయం పిల్లలు ఇప్పుడు నిన్నైతే మనం ఈ మాసపు పాఠం నేర్చుకున్నాం కవి గారి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ మాసపు కథ మేకపోతు గాంభీర్యం మేకపోతుకి నిజంగా అంత ఎదుటి వాళ్ళని భయపెట్టేటంత బలము కానీ శక్తి కానీ ఏమీ లేదు కాకపోతే తెలియకుండా గాంభీర్యాన్ని పోతూ ఉంటుంది చాలా మంది చూడండి పైకి లోపల చాలా భయపడుతూ ఉంటారు కానీ పైకి మాత్రం చాలా గట్టిగా చాలా ధైర్యంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి నిజంగా ధైర్యం అయితే ఉండదు అలాంటి వాళ్ళని ఏమంటారు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నావింట్రా అంటారు అసలు మేకపోతు గాంభీర్యం అని ఎందుకు వచ్చిందా అన్నది ఈ కథలో చెప్పడం జరిగింది మనం కూడా చూద్దాం ఒక రోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది చూసారా నేను ఎలా చదివా ఒక మేక మంద నుండి అనేసారు కదా ఒక మేక మంద నుండి తప్పిపోయింది అంటే మనం చదివే విధానం వల్ల మనకు అది అర్థవంతమైన వాక్యం వస్తుందా లేదో కూడా తెలుస్తుంది నేను ఒక మేక మంద నుండి తప్పిపోయింది అంటే ఒక మేక మంద నుండి ఏం తప్పిపోయింది తెలియదు ఒక మేక మంద నుండి తప్పిపోయింది కదా ఎక్కడ నేను కొంచెం విరామం ఇచ్చి చదువుతున్నాను ఎక్కడ ఆపుతున్నాను ఎక్కడ ఏ విధంగా చదవాలి అన్నది మనకు ఆ వాక్యం అర్థమైతే తెలుస్తుంది అర్థమైందమ్మా ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది మంద అంటే ఏంటి గుంపుగా కొన్ని మేతకని తీసుకెళ్తూ ఉంటాను వాటిని అన్నింటినీ కలిపి ఏమంటున్నాం మేకల మంద అని చెప్పేసి అంటూ ఉంటాం అంటే ఎక్కువ మొత్తంలో అన్ని మేకలు కలిపి ఒకే చోట చేరడానికి మంద అని అంటాం మనం ఒక మేక ఏమైపోయిందట తింటూ అలాగా గడ్డి మేస్తూను ఏమన్నా సరే ఆకులు ఏవి తింటూ ఉంటూ ఇంకెవరిని పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఆ మంద నుండి తప్పిపోయిందట ఒక మేక ఇంటి దారి కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది పాప ఇంటి దారి తెలియలేదు దానికంటే మందతో కలిపి వచ్చి ఉంటే వాటితో పాటు వెళ్ళిపోతూ ఉండేది కానీ మంద నుండి వేరేగా తప్పిపోయింది కాబట్టి ఇంటి దారి వెతుకుంటా ఆహా ఇటువైపు వచ్చాను అని అనుకుంటూ వెళ్తూ అడవి లోపలికి వెళ్ళిపోయింది పాప ఇంటి దారి వైపు వెళ్లకుండా అడవికి లోపలి వైపుకి వెళ్ళిపోయింది చీకటి పడింది కానీ ఇంటికి వెళ్లే మార్గం కనిపించలేదు ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతున్న దానికి ఒక రాతి గుహ కనిపించింది ఆ గుహ లోపలికి వెళ్ళి పడుకుంది అయితే పాపం ఇంటికి దారి కోసం వెతుకుతూ ఉండగా దానికి పాపం దారి తెలియలేదు దారి తెలియక ఇంకా అడవి లోపలికి వెళ్ళిపోతూ ఉండడంతో ఇంకా అలా వెళ్తూ ఉండడంతో ఏమవుతుంది మరి సమయం గడిచిపోతుంది కదా అలాగే చీకటి పడిపోతే ఇంక అస్సలు ఏమి కనిపించదు కదా ఇంకేం చేయాలో తెలియలేదు దానికి ఇంకా అటు ఇటు నేను ఇటు వెళ్ళాలి అని చూస్తూ ఉంటే దానికి అక్కడ రాతి గుహ కనిపించింది అంటే రాళ్లతో కూడిన గుహ కనిపించింది మీరు కార్టూన్ నెట్వర్క్స్ ఇవి అవి చూస్తూ ఉంటారు కదా పంచతంత్రాలు ఇవి ఎప్పుడైనా చూస్తున్నారా ఈ టీవీలో అవిని మనకి ఏ సింహానికి సంబంధించిన గుహను ఏమన్నా చూపించినప్పుడు మనకు రాళ్లతో కట్టబడిన గుహను చూపిస్తూ ఉంటారు కదా దాన్నే రాతి గుహ అంటారు ఆ గుహ కనిపించింది అట దానికి ఆ గుహ ఏంటో కూడా తెలియదు అది ఏదో కనిపించింది కదా అనుకుని వెళ్ళి ఏం చేసింది ఆ లోపలికి వెళ్ళిపోయి పడుకుండిపోయింది రాత్రి అవడంతో పడుకుండిపోయింది కొంత సమయం గడిచాక సింహం అక్కడికి వచ్చింది ఆ గుహ సింహానిదే లోపలికి వెళ్ళబోయిన సింహానికి ఆ చీకట్లో మెలమెలా మెరుస్తున్న మేక కళ్ళు కనిపించాయి దాంతో భయపడింది సింహం లోపలికి వెళ్లకుండా ఆ రాత్రంతా బయటే కూర్చుంది అయితే సింహం కూడా చాలా పొద్దుపోయాక అది కూడా ఆహారం కోసం వెతికి చాలా పొద్దుపోయాక ఆ గుహ దగ్గరికి వచ్చింది దాంతో ఆ గుహ అక్కడికి వచ్చింది వస్తే ఇది మేకపోతు ఏం చేస్తుంది కళ్ళు ఇలా తెరిచి ఉంటుంది కళ్ళు ఎప్పుడైనా చూసారా కళ్ళు చాలా గాజు కళ్ళు లాగా ఉంటాయన్నమాట ఆ మధ్యకి ఒక గీత అలా కనిపిస్తూ ఉంటుంది కదా దానికి చీకట్లో దాని కళ్ళట చాలా వెలుతురుగా చాలా మెరిసిపోతున్నట్టు కనిపించి దానికి ఏదో అక్కడ ఉన్నదని భయపడిపోయింది సింహం భయపడిపోయి లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయింది సింహమ్మ రాత్రంతా సింహం జాడ పసిగట్టిన మేకపోతు కూడా భయంతో గడగడా వణుకుపోయింది ఎప్పుడైతే సింహం వచ్చింది అని తెలుసుకుందో ఈ మేకపోతు దానికి కూడా భయమేసింది ఎందుకని సింహం చంపి తినేస్తుంది కదా అందుకని చాలా భయమేసేసి గడగడా ఉడికిపోయింది లోపల ఉడికిపోతూ ఉన్నది
మీరు కూడా చూడండి, ఎప్పుడైనా సరే తప్పు చేసినా లేకపోతే హోంవర్క్ ఏమన్నా చెయ్యకపోయినా మర్నాడు మేడం వచ్చి చూస్తారు అనుకునేటప్పటికి, అంతవరకు ఏమీ ఉండదు కానీ మేడం వచ్చి చూస్తారు అనుకునేటప్పటికి ఏమనిపిస్తుంది, గడగడా ఉండిపోతూ ఉంటారు, లోపల లోపల ఉనికి వచ్చేస్తూ ఉంటుంది. కానీ బయటికి తమాయించుకుని అలా కూర్చొని చూస్తూ ఉంటారు, అమ్మయ్య మేడం అడగకుండా ఉంటే బాగుండు, ఈ రోజు ఎలాగోలా గడిచిపోతుంది, రేపటి నుంచి ఎలా చెయ్యకుండా ఖచ్చితంగా చేసేయాలి అనుకుంటారు కదా. అదే విధంగా ఇక్కడ మేకపోతే ఏమనుకుందంట, అయ్యి బాబో ఇది సింహాందా, నాకు తెలియక నేను ఇక్కడ ఉండిపోయాను, తీరా చూస్తే సింహం వచ్చేసింది, ఇప్పుడు నన్ను ఏం చేస్తుందో అని చెప్పేసి ఇది వణుకుపోయిందట. అమ్మో ఇది సింహం గుహ, తెలియక వచ్చి చిక్కుపోయాను అనుకుందట. అయ్యయ్యో ఇది సింహం గుహ, నాకు తెలియలేదే, నేను వచ్చి ఇక్కడ చిక్కుపోయాను, నన్ను చూస్తే తినేస్తుంది అని భయపడిపోయింది మేకపోతు. దాని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా, గుటుక్కడం ఇంకేదు, ఎలా ఆపద నుండి కట్టెక్కేది అనుకుని ఉన్న చోటనే కూలబడిపోయింది మేకపోతు. ఇంకా దానికి అటెళ్ళాలో ఇటెళ్ళాలో తెలియలేదు. నిజంగా భయం వేసినప్పుడు మనం అడుగు తీసి అడుగు వేద్దామన్నా సరే మనం వేయలేము, చాలా భయం వేసేస్తూ ఉంటుంది కదా. అందుకని దీనికి కూడా ఏమైందంటే, అమ్మో ఇది ఎప్పుడైతే చూస్తుందో నన్ను గుటుక్కుని మింగేస్తుంది కదా, ఇప్పుడు నేను ఎలాగా ఈ దీని నుంచి ఈ ఆపద నుంచి నేను ఎలాగ బయటపడాలి అనట ఉన్న చోటనే అలాగ కూలబడిపోయి ఉండిపోయిందట మేకపోతు. ఇక్కడ చూడండి, ఒక మేకపోతు ఇటువైపు, అక్కడేమో సింహం ఎదురుగా, ఇది గుహ చూడండి, అక్కడ ఎముకలు ఇవన్నీ అంటే అది అన్నిటిని తినేస్తూ ఉంటుంది కదా, దాని ఎముకలు అవి అన్నమాట. రాతి గుహ అంటే ఇలా రాళ్లతో కప్పబడి ఉంటుంది. దాని కళ్ళు కూడా చూడండి ఎంత పెద్దగా మనకు వేశాడో మేకపోతవి కదా. తెల్లవారింది, అయితే తెల్లవారిపోయింది, రాత్రి అయిపోయి తెల్లవారిపోయింది. మరి తెల్లవారిపోతే అది ఏంటో తెలిసిపోతుంది కదా, ఎప్పుడైతే సింహానికి తెల్లవారింది మరి సింహానికి అది మేకపోతుని తెలిసింది అనుకుంటే చంపేస్తుంది ఖచ్చితంగా. మేకపోతు దడదలలాడే గుండెను చిక్కబట్టుకుంది, దడదలాడిపోతుంది, లోపల గుండె వేగంగా కుట్టేసుకుంటుంది, దర్దర్ దర్దర్ దర్దరలాడుతూ కుట్టేసుకుంటుంది. అయితే చాలా గట్టిగా నిదానించుకుంది, నిదానించుకొని చాలా గట్టిగా అనుకుంది, భయపడకూడదు 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 అనుకుంటూ ఉన్నది, చిక్కబట్టుకుంది. పైకి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తూ గుహ బయటకు వచ్చింది. అయితే పైకి మాత్రం ధైర్యాన్ని ప్రదర్శిస్తూనే ధైర్యంగా ఉన్నట్టు లోపల భయమేస్తుంది దానికి. కానీ పైకి మాత్రం ఎలా కనిపిస్తుంది, చాలా ధైర్యంగా చాలా భయం లేకుండా ఉన్నట్టుగా బయటకు వస్తూ గుహ బయటకు వచ్చే, ఎవరు నువ్వు సింహాన్ని గద్దించి అడిగింది. బయటకు వస్తుండే ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని గట్టిగా అడిగింది అట, ఏమని ఏయ్ ఎవరు నువ్వు అని అడిగింది సింహాన్ని. ఎప్పుడైతే ఇదంతా గట్టిగా గద్దించి అడిగిందో నిజంగా సింహాన్ని చూస్తే ఎవరికైనా భయం వేసేస్తుంది కదా, ఇది ఎప్పుడు చంపేస్తుందో మనుషులకే భయం. అయితే నన్నే ఇంత గద్దించి అడిగిందంటే, అయ్య బాబు ఇది చాలా నాకంటే చాలా పెద్ద మాంసం అన్నది తినేసే చాలా ఇబ్బందికరమైన జంతువేమో అని చెప్పేసి అనేసుకుంది సింహం. ఆ గద్దెంపు వినగానే సింహం భయంగా, అయ్యా నేను ఈ అడవికి రాజుని, తమరెవరు అందట. ఎప్పుడైతే ఇది గట్టిగా గద్దించిందో, ఎప్పుడైతే గట్టిగా మాట్లాడిందో సింహం కొంచెం నెమ్మదించింది. నెమ్మదించి వెంటనే, అయ్యో నేను ఈ అడవికి రాజునండి, ఇందుకే మీరెవరండి తమరెవరండి అని అడిగింది. నా గురించి నువ్వు వినలేదా, ఇప్పటి వరకు నేను 99 సింహాలను చంపి తిన్నాను, 100 సింహాలను చంపితే కానీ నా గడ్డం తీయనని వ్రతం పట్టాను, నీకోసమే ఎదురు చూస్తూ నీ గుహలోనే మాటు వేశాను, నిన్ను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని మేకపోతు గంభీరంగా అంది. అయితే మేకపోతు ఎదురుగా వచ్చేవన్నది, నువ్వు నా గురించి ఏమీ నిన్ను వినలేదా, నేను 99 సింహాలను చంపి తినేశాను, ఇప్పుడు నిన్ను కూడా చంపితే 100 అంటే 100 సింహాలని చంపి తిన్నట్టు అవుతుంది, అప్పుడు కానీ నేను నా గడ్డం తీరని నేను వ్రతాన్ని పెట్టాను. దాని గడ్డం కూడా ఉన్నది, ఇందాక మీరు పిక్చర్ లో చూసే ఉంటారు, చిత్రంలో గడ్డం తీయనని వ్రతం పట్టాను, నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసే రాత్రి నువ్వు ఇక్కడికి వస్తావు, నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు నేను చంపి తినేద్దామని నేను ఇక్కడ ఈ గుహలో ఉన్నాను, నిన్ను చంపితే నేను 100 సింహాలని చంపినట్టు అవుతుంది, నా వ్రతం కూడా పూర్తవుతుంది అని మేకపోతు చాలా గంభీరంగా ధైర్యం తెచ్చుకొని చాలా గట్టిగా ఉంది. అంతేకాదు రెండు కాళ్ళు పైకెత్తి సింహం మీదకు దూకడానికి సిద్ధమైంది. అయితే ఇలా చెప్తేనే కాదు, ఇంకా ఏ ప్రదర్శించాలి, అది భయపడిపోయి పారిపోవాలి అని అనుకుని చాలా తెలివితేటలుగా ఇదేం చేసిందట, దాని ముందు రెండు కాళ్ళు పైకి పెట్టట సింహం మీదకి ఇలా దూకబోయిందట. మేకపోతు మాటలు నమ్మిన సింహం భయపడి అక్కడి నుండి పారిపోయింది. అయితే నిజమేనేమో ఇది మేకపోతే కానీ ఇది ఇంత క్రూరంగా ఉంటుందేమో, ఇది చాలా ఇలాగా సింహాలను అంటే నిజంగానే తినేసిందేమో అని భయపడిపోయింది. ఆ చూడండి చాలా మంది కూడా ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటారు, అబ్బా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళ తెలుసు, నేను వాళ్ళతో చెప్తాను నేను వీళ్ళతో చెప్తాను అని అంటూ ఉంటారు కదా చాలా మంది.
అలాగ నిజంగా భయం పడిపోయినా నిజంగా తప్పు చేసినా సరే భయపడుతున్నా వాళ్ళేమో నీ పైకి ఇలాగ అంటూ ఉంటారు, నేను మా నాన్నతో చెప్పి తీసుకొస్తాను, నువ్వే నువ్వే నన్ను నాది తీసేసావు చాటున్నారనో లేదా నా పెన్సిల్ తీసేసావన్నా చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు. చూడండి కొంతమంది పిల్లలు బాగా ఎక్కువగా ఎదుట వాళ్ళ నాన్న గురించో లేకపోతే ఇంకెవరి గురించో ఎవరైనా తీసుకొస్తానని చేసి భయపించేస్తూ ఉంటారు. లోపలకు భయం వేస్తూ ఉంటుంది, అమ్మో ఈ పెన్సిల్ పోగొట్టేసాను లేక ఈ పెన్సిల్ చెక్కేస్తానని భయం ఇస్తూ ఉన్నా పైకి మాత్రం ఇలా మాట్లాడేస్తూ ఉంటారు. దాంతో నిజంగానే పక్కవాడు భయపడిపోయి అమ్మ వదిలేరా బాబు నాకు నీ పెన్సిల్ వద్దు ఏమి వద్దు ఉండు అనగా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ మేకపోతే ఏమన్నది నేను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి మాటలతోనే కాక చేతను కూడా చూపించాలని రెండు కాళ్ళు పైకెత్తింది. ఎప్పుడైతే పైకెత్తిందో సింహం భయపడిపోయింది, భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయింది. ఈ విధంగా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది మేకపోతు. ఈ విధంగా నిజంగా చాలా అపాయంలో ఉంది, కానీ అపాయంలో కూడా ఆలోచించాలి, ఆలోచించి ఆ అపాయం నుండి మనం బయటపడాలి అని ఈ కథ మనకి తెలియజేస్తుంది. సరేనమ్మా, దీంతో మనకి 6వ పాఠం పూర్తయింది. ఈ రోజు చెప్పిన పాఠాన్ని ఆ రోజు మీరు చక్కగా చదివారని అనుకుంటున్నాను. ఇందులో ఉన్న అర్థాలు, కవి పరిచయం, భాషాంశాలు, ప్రశ్నలు, జవాబులు అన్ని కూడా చాలా చక్కగా చదివేయండి. సరేనమ్మా, ఈ రోజు పాఠం పూర్తయింది. ధన్యవాదములు.